1:50 బదులు 1:100 చేయాలని చెప్పని డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే ఫర్ ది లాస్ట్ 12 ఇయర్స్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి 10 సంవత్సరాల కాలం మీరు 2 పర్యాయాల అధికారానికి వచ్చి ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలేదు, ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన 6 మాసాల కాలంలో ఏదైతుందో గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మొన్న ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఎగ్జామ్ నిర్వహింపచేస్తే హర్షించవలసింది పోయి మీరు 1:50 మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని 1:100 చేయాలి. ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పేర్కొనడం జరుగుతుంది. ఎనీ జాబ్ రిక్రూట్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దాని ప్రొసీజర్ ఏ విధంగా అవలంబించబోతున్నారనేది నోటిఫికేషన్లో షెడ్యూల్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్లో షెడ్యూల్ ఏదైతే ఉందో 1:50 రేషియోగా మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా 100కు పెంచితే విల్ ఇట్ స్టాండ్? నోటిఫికేషన్ భిన్నంగా మీరు ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియ చేసినా కానీ ది ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్, ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్, కోర్ట్ ఆటోమేటిక్ ఏదైతుందో స్టే చేస్తుంది, కోర్టు ఆటోమేటిక్గా స్టే చేస్తుంది. వన్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్, వన్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్ యూ కెనాట్ చేంజ్ ది నోటిఫికేషన్. నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇష్యూడ్. 1:50 ప్రక్రియ అనేది ఏదైతుందో మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాస్తవానికి ఇది ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అంశం కాదు, ఇది మొత్తం దేశంలో చెప్పంటూ నేను జస్ట్ ఐఎమ్ గివింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వేర్ అంటే ఏ విధంగా మీరు కాంపిటేటివ్ క్యాండిడేట్స్ పిలవడం దొరుకుతుంది అనేది. నో వేర్ ఇన్ ది నేషన్, నో వేర్ ఇన్ ది నేషన్, నో వేర్ ఇన్ ది నేషన్. 1:50 మించి ఎక్కడ లేదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇది 1:10 1:15 అట్టుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇది 1:10 1:15 ఉన్నది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజే 1:13-15, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజే 1:10-12, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజే 1:12-15, తమిళనాడు ఈజే 1:10-12, కర్ణాటక ఇస్ 1:10-15, మహారాష్ట్ర ఇస్ 1:10-15, బీహార్ ఇస్ 1:12-15. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేని అపోహలు క్రియేట్ చేయకూడదు, లేని అపోహలు క్రియేట్ చేయకూడదు. ఎక్కడ ప్రభుత్వాలు మంచి పేరు వస్తుందో, మేము 10 ఏళ్లలో చేయలేని పని ఏదైతుందో, లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే 6 మాసాల కాలంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహిస్తుందని చెప్పారంటే, లేదా నిరుద్యోగ యువతలో ఏదైతుందో ఉద్యోగాల భర్తీ పట్ల ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్. నేను 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను పేర్కొనమే. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో, జాబ్ క్యాలెండర్ ఆల్సో. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో సెలెక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు, ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేకపోయినరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది రావడంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి
దాదాపు ఏదైతుందో ఒక 30 to 40 thousand జాబ్స్ హావ్ బీన్ ఆల్రెడీ ఫిల్డ్. వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడ ఇప్పుడు ఈ విద్యుత్ ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో, ఇవాళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సంబంధించే కానీ గత ప్రభుత్వంలో చేపట్టబడ్డాడు విద్యుత్ కొనుగోళ్ళ సంబంధించినటువంటి అవకతవకలు అవినీతి ఆరోపణలే కానీ ఆధారాలతో వెలికి వస్తుంటే వాటి ఏ విధంగా దారి మళ్లింపు చేయాలి? ఇలా రాష్ట్రంలో చర్చ దేనిపై కొనసాగుతుంది? విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి పవర్ ప్రాజెక్టే ఏదైతే దామరి చెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల, అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల, దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి బేసిక్ ఏదైతుందో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ రంగాన్ని అత్యధికంగా విద్యుత్పై ఆధారపడినారు, ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఏదైతుందో వారి విద్యుత్ అందింప చేయాలి అనే భావనతోని ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ 52 and 48%, బట్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏదైతుందో తెలంగాణ 53 point something, ఆంధ్ర 46 point something, సీది ప్రపోర్షనేట్. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతోని అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా 4000 MW విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్లను విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4000 MW విద్యుత్తు మనకు అందింపజేసే విధంగా పొందుపరిస్తే, మీరు ఫస్ట్ టర్మ్లోనైతే యువర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ నరేంద్ర మోడీ ది ప్రైమ్ మినిస్టర్. ఇవాళ ఏదైతుందో మీరు ఆ 4000 MW విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ సంబంధించి ఆనాడే గట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే? నీ పైస పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడితో 4000 MW విద్యుత్తు మనకు అందింపజేస్తా అని చెప్పంటే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ అది కేవలం 2400 MW మనకు వస్తుంది. ఇవాళ 800 × 2, ఇంకా 800 is yet to come, ఇంకా 800 is yet to come. దానిపై దృష్టి కేంద్రీకరించకుండా యాదాద్రి, అసలు బేసిక్ గా ఎనీ వైస్ మ్యాన్ ఐఎమ్ టెల్లింగ్, కేసీఆర్ బాగా తెలియగలడు అని చెప్పి ఆయనకైనా భావిస్తాడు, చెప్పుకుంటాడు. కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాంప్రదాయేతర పవర్ ఏదైతే ఉన్నదో మచ్ చీపర్ ప్రైస్, 3 రూపాయలు దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా 6 రూపాయలు విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడే? సోలార్ ఏదైతుందో 2 సంవత్సరాల జనరేషన్ వస్తుండే. సోలార్ కానీ విండ్ కానీ ఏదైతుందో మ్యాక్సిమం 1 to 2 years లోపల వస్తుండే. ఇవాళ 10 సంవత్సరాలు గడుస్తుంది, 10 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు దిక్కు లేదు. 40,000 crore ఆర్థిక భారం, 6 రూపాయల పీపీ అగ్రిమెంట్, అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నిలగొర్పుకున్నట్టయితే 3 రూపాయలకు వస్తుండే. హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజే సోలార్ అండ్ విండ్. సోలార్ జస్ట్ యూ ఇంపోర్ట్ ప్లేట్స్, విండ్ బ్లేడ్స్ ఇంపోర్ట్ చేసుకో కథం. అంటే దానికి ఏదైతుందో నువ్వు ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి, ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి? బిహెచ్ఎల్ ఎస్ అఫ్కోర్స్ ఇస్ అన్ పబ్లిక్ అండర్టేకింగ్, నామినేషన్ ఇవ్వాలని ఉంది. ఎక్కడ పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడ ఉన్నది అడుగుతున్నాను నేను. మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో విన్ యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్, మాకు అర్జెంటు కావాలి కాబట్టి ఏదైతుందో
అనే భావనతోని నేను నామినేషన్ ఇచ్చినా అని చెప్పాను. యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే, యాదాద్రి నామినేషన్ ఎందుకు ఇచ్చినావు అని చెప్పంటు నేను. యు వుడ్ హావ్ గాన్ ఫర్ టెండర్. అదే జార్ఖండ్ గవర్నమెంట్ ఏదైతుందో అటు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు టెండర్ పిలిస్తే ది సేమ్ బిహెచ్ఎల్ దే హావ్ కోటెడ్ లెస్సర్ ప్రైస్ దాన్ ది తెలంగాణ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, పవర్ జనరేషన్ అగ్రిమెంట్. అటు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం 11,000 కోట్లకు ఒప్పందం కుదిరించుకున్నారా? 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు జార్ఖండ్ ప్రభుత్వంతో, ఇదే బిహెచ్ఈఎల్ 11,000 కోట్ల నిర్మాణ వ్యయంతో ఏదైతుందో పనులు చేపట్టబడే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. 2400 మెగావాట్లకు 11,000 కోట్లు అని చెప్పారంటే 4,000 మెగావాట్లకు ఎంత అవుతుంది? మ్యాక్సిమం 20,000 కరోడ్స్, మ్యాక్సిమం 20,000 కరోడ్స్. ఇవాళ ఎక్కడికి పోతుంది? 40,000 కోట్ల పోతుంది, 40,000 కోట్ల పోతుందని చెప్పంటు నేను. బేసిక్గా దేర్ ఆర్ 3 ఇష్యూస్. 1, విత్ ది స్కోప్ ఆఫ్ గెట్టింగ్ పవర్ వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రూపీ ఫ్రమ్ ఎన్టీపీసీ, యు వుడ్ హావ్ షోన్ ఇంట్రెస్ట్ టు గెట్ దట్ ఎన్టీపీసీ పవర్. 2400 ఏదైతే ఇవాళ నువ్వు ఫేజ్ 1 ఫేజ్ 2 పెడుతున్నావో 4,000 మెగావాట్లను ఉత్పాదన చేసుకుని ఉండి ఉన్నట్టయితే నీకు అదే 5-6 రూపాయల లోపల నీకు వచ్చేస్తున్నాను. ఇవాళ వ్యయం పెరిగిపోయింది, డెఫినెట్లీ ఇవాళ వ్యయం పెరిగిపోయింది. ఆనాడు ఏదైతుందో ఇదే 8 సంవత్సరాల కిందగా మనం దీన్ని అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే మనకి ఇదే 5-6 రూపాయల లోపల వచ్చేస్తుంది. ఒకటి. రెండోది, నీకు సెల్ఫ్ జనరేషన్, మన రాష్ట్రానికి సొంతంగా మనమే ఉత్పాదన ప్రాజెక్ట్ ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదని నువ్వు భావించినట్టయితే యు వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ, యు వుడ్ హావ్ గాన్ ఫర్ విండ్ ఎనర్జీ. నీకు నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం 0. ఓన్లీ నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం అనేది మనకు ఉండి ఉండదు. ఇట్స్ లైక్ అన్ హైడ్రో జనరేషన్, ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్. నీ థర్మల్ పవర్ ఏదైతుందో 6 రూపాయలకు వస్తుంటే ఇది 3 రూపాయలకు వస్తుంది. ఆల్మోస్ట్ 50% 2 సంవత్సరాల లోపల వస్తుండే. అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు మేము, ఇది మన పై భారం కాబోతుంది, యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుంది అని చెప్పి హెచ్చరించడం చెప్పండి. బిట్వీన్ 14 to 19 మినిట్ కేమ్ ఫర్ డిబేట్ అన్నది ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంపై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనాడు హెచ్చరించినాం చెప్పంటుంది. సోలార్ పవర్ మనకి చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను. ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో ఇది మన నినాదం. ఇది ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ పెట్టాలని. బొగ్గు లభ్యత రామగుండంలో ఉంటుంది, భూపాలపల్లి ఉంటుంది, కొత్తగూడెం ఉంటుందా? నీ దామరచర్ల ఏముందా? ఇక్కడ నువ్వు 200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గును ఏదైతుందో రవాణా చేయాలి. దాంతో దట్ రిజల్ట్ కాస్ట్ 1 రూపీ మోర్. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కోల్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేస్ విల్ కాస్ట్ 1 రూపీ మోర్. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నది ఎవడు చేయడా? మెడ మీద తలకాయ ఉన్నది ఎవడు చేయడు అని చెప్పంటున్నా నేను. హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ ఈ వాస్తవాలు కనుమరుగు చేయాలి, దీన్ని ఈ చర్చను పక్క దారి పట్టించాలి. ఈ అవినీతి చర్చ ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మెడ చుట్టుకోబోతున్నది, కేసీఆర్ మెడ చుట్టుకోబోతుంది, ప్రజల్లో చర్చ ఆరంభమైంది కాబట్టి ఏదైతుందో దానికి ఏ విధంగా పక్కదారి పట్టించాలని చెప్పని ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ఈ 6 మాసాల కాలంలో సమర్థవంతంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతుందో గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. నిన్న ప్రిలిమ్స్ అయిపోయినాయి, ఏ విధమైన ఆరోపణ లేదు, అభ్యంతరాలు లేవని చెప్పండి. కీవి కూడా రిలీజ్ అయింది, కీ కూడా విడుదలైందని చెప్పండి, కీ కూడా విడుదలైందని చెప్పంటున్నాను. నోటిఫికేషన్ భిన్నంగా 1:100 అని చెప్పంటే కెనడిపి అంటే ఉద్దేశం ఏంది?
100 తప్పిపోయి చేస్తే ఏమైతుంది? ది ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్. సింపుల్ సింపుల్ లాజిక్ అన్న. ఇప్పుడు వన్స్ ది గేమ్ బిగన్, ది రూల్స్ ఆఫ్ ది గేమ్ కెనాట్ బి చేంజ్ వన్స్ ది గేమ్ హ్యాస్ బిగన్. ఇది సుప్రీంకోర్టు ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఈ ఇష్యూను. దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా కొంచెం విజ్ఞతతో ప్రవర్తిస్తాను. ఆయన మాట్లాడే మాటలు ఏది అవుతుందో అవేదు, ఏది మాట్లాడినా ప్రజలు వింటారు, పత్రికలు రాస్తాయని చెప్పారు కూడా పొరపాటున. ఆయన వాస్తవాలు భిన్నంగా, నువ్వు అనుభవం గల్లోడివి, హరీష్ రావు గారు అనుభవం గల్లోడు, తెలియని నాయకుడు కాదు. అన్నీ తెలిసి అంశాలను పక్కదారి పట్టించే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉందని చెప్పని తెలియజెప్పడానికి ఇంతకంటే ఎక్కువ భిన్నంగా మరి ఏ విధమైన ఆధారం అవసరం లేని చెప్పంటూ ఇప్పటికైనా కొంత విజ్ఞత ప్రదర్శించండి. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మీకు హర్షించండి, కాదు అంటే సైలెంట్గా ఉండండి. నువ్వు 10 నిరుద్యోగ యువత జీవితాలతో చెల్లగాటలాడినావు నాయన, ఏనైనా జ్ఞానోదయంగా ఏనైనా బుద్ధి తెచ్చుకో. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైతుందో హర్షించు అని చెప్పని పేర్కొంటున్నాను. Might have been suggestion. No, it's not party stand. Mitrama, దయచేసి పార్టీ స్టాండ్, దయచేసి మిత్రమా, ఎనీథింగ్ కెన్ బి డన్ ఓన్లీ బిఫోర్ నోటిఫికేషన్. నో, ప్లీజ్, నో. No, sir, no. The affected person will go to the court. అసలు మీకు ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉందా లేదా చెప్పండి. ఒకటి నాన్న, మా ఆలోచన ఏం వ్యక్తం చేసింది పక్కన పెట్టండి. వి మైట్ హ్యావ్ 100 చేస్తే బాగుండు అభిప్రాయం వ్యక్తం చేస్తే చేసి ఉండొచ్చు కాక. ప్లీజ్ బియర్ మీ. అరే నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు సార్, కాదు సార్, నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు. మీరు దయచేసి గమనించండి, నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు. వన్స్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్, ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ గో ఆన్ ఓన్లీ అకార్డింగ్ టు నోటిఫికేషన్. ప్లీజ్, మీరు విజ్ఞులు అన్న, మీరు కూడా నిరుద్యోగులు హర్షిస్తున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటలేరు. కాదనంటే మీరు నోటిఫికేషన్ చూసి నచ్చు లేదా, నిరుద్యోగులు చూసి నచ్చు లేదా? నేను దర్శనా గివ్ ది డీటెయిల్స్, ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను. నేను ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కాదు. సార్, మీరు లేవనెత్తేటువంటి ఒక అంశము, నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వేరు వెంటనే ఎన్నికల ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభం కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉండి ఉన్నట్టయితే మాడిఫై చేసే అవకాశం ఉంటుండే కావచ్చు. ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ను నిలిపివేయటమే, యాభై 50% పైబడ్డ వాడు ఏదైతే ఉన్నదో, 150 అంటున్నాం కదా, 51 అందులో చేతబడ్డట్టయితే 48 ఏం చేస్తాడు వీడు? కోర్టుకు పోతాడు. ఏమని పోతాడు? నోటిఫికేషన్ ఏదైతుందో 150 మాత్రమే పిలుస్తామని చెప్పాను అన్నారు. అటువంటి ఏదైతే ఉందో 51 పిలిచిండ్రు. ఈజ్ ఎఫెక్టింగ్ మై సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు 48 కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు అంటది. How can you go beyond deviating the notification anje pante, what will happen? The whole selection process would be state, ha matram ga Harish Rao gar ga aalochana lekunte etlane anu edantadante etla Harish Rao gar ki anta nijangane aalochana kali undi unnatte ite eppude notification jari cheyabaddan jarigindo appude gatto kaayidam teesukochi
ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుంటే పబ్లిక్ చైర్మన్ గారికో ఇచ్చి, సార్ మీరు నోటిఫికేషన్ 1:50 అని అన్నారు, 1:100 చేస్తే ఇక బాగుంటుంది అని చెప్పి కాగితం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసే మార్పిడి చేర్పులు చేస్తే చేస్తున్నారో ఏమవుతుందో తెలియదు. అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు 1:50 చేస్తున్నావు, 1:100 ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి 1:150 ఎందుకు చేయొద్దు అంటాడు. ఎట్లా సార్? థ్యాంక్ యూ. అరే నాన్న, నాలుగు కాదా, మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారీ గారు, మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో 250 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కల్పిస్తున్నాము, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము, అది కూడా ఇస్తాము. అరే చెప్పు, మాకు 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిందే ప్రజలు, 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు. ఇదే కేసీఆర్ ఏం చేసిండు ఎరికైనా? ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడు, ఆయనకు బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు, ఇదే హరీశ్రావు ఏం చేసిండే, మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు, రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బులో నెట్టి ఈ జైలు ఎట్లా చెప్తూ చూస్తూ అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్ర అప్పులు ఉబ్బులు ఏంటంటే కారణమే హరీశ్రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈయన బుద్ధిగా ఉన్నట్టయితే రాష్ట్రం ఇవాళ అప్పులు ఉబ్బులు ఎట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఈ జైలు ఎట్లా చెప్తావు అంటే ఏమన్నట్టే, ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము. థ్యాంక్ యూ.